ఎన్నికల కమిషన్ పై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు బండి సంజయ్. హుజూరాబాద్ లో ముఖం చెల్లకనే ఈసీపై నిందలేస్తున్నారని అన్నారు. కరోనా ఉందంటూ ఎన్నికలు వాయిదా వేయాలని లేఖ రాయలేదా అంటూ ప్రశ్నించారు. అబద్ధాల్లో కేసీఆర్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్. కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి, ఇదేం దిక్కుమాలిన రాజకీయ. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు. ఎస్, ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా, ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షునిగా, ఈ దేశంలో పనిచేస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా, మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి, ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ఏమంటాడు ఎన్నికల కమిషన్, ఎంత కించపచ్చ ప్రపంచం మొత్తం కూడా. అరే భారతదేశం ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఒక రాజ్యాంగమైన రాజ్యాంగబద్ధమైన ఒక సంస్థ, ఇలా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో మంచి ఎన్నికలు జరుగుతాయని చెప్పి ప్రపంచం అంతా సంతోషపడుతుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల కమిషన్ రావద్దన్నట్టు రావద్దన్నదా? ఈ ముఖ్యమంత్రి ఎక్కడ రాసిండు ఈటల రాజేంద్రన వెంటనే ఎన్నికలు పెడితే ఈటల రాజేంద్రన గెలుచని చెప్పి ఎన్నికల కమిషన్ కు లేఖ రాసింది. మా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ ఉంది, ఇప్పుడే ఎన్నికలద్దు, ఇంకా నాలుగు నెలలు పోతే అందరు ఈటల మర్చిపోతారు, నేనే గెలుతా అని చెప్పి అలా లెటర్ రాసింది రాష్ట్ర ముఖ్యమంత్రి.